ఆదర్స్. ఒకప్పుడు ఈ పేరంటే గడ్డంపై చేతులు వేసి ఎవరు అని ఆలోచించుకునేవారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ షో ద్వారా అందులో పాల్గొన్న 14 మందిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించగలుగుతున్నారు. అందులో 70 రోజులు ఉండి వచ్చిన ఆదర్స్. ఆదర్స్ పూర్తి పేరు ఆదర్స్ బాలకృష్ణ. ఈయన మనకు తెలిసినంత వరకు ఒక యాక్టర్, కానీ ఈయన ఒక క్రికెటర్. ఈయన క్రికెటర్గా ఉంటున్న సమయంలో యాక్టర్గా అవకాశాలు అందుకున్నారు. 2005లో ఈయనకు మొదటి సినిమా అవకాశాన్ని అందుకున్నారు. ఇక్బాల్ అన్న సినిమా ద్వారా ఈయన సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయ్యారు. ఆ తర్వాత అనుకోకుండా తన స్నేహితుల ద్వారా హ్యాపీడేస్ సినిమా మళ్ళీ 2వ ఆఫర్ వరించింది. ఆ తర్వాత ఆదర్స్ వరుసగా 25 సినిమాలు చేశారు. బిగ్ బాస్లో ఆదర్స్ ప్రవర్తన చాలా స్టాండర్డ్గా నిలబడి ఉండటం మనం చూసాం. ఆయన ప్రవర్తన వల్ల ఎవరికి ఇబ్బంది లేదనే చెప్పాలి. చివరి వరకు ఆదర్స్ అండ్ ప్రిన్స్ మంచి స్నేహితులుగా నిలబడి ఉన్నారు. ఇక ఆదర్స్లో మెచ్చుకోదగ్గ విషయం ఇక్కడ మరొకటి కూడా ఉంది. ఎవరికైనా స్మోకింగ్ అలవాటు ఉంటే దాని నుండి ఒక్కసారిగా దూరం అవ్వాలి అంటే సాధ్యం కాదనే చెప్పాలి. అలాంటిది ఆదర్స్ 4 వారాల వరకు మనకు స్మోకింగ్ చేసినట్టు కనిపించారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడూ స్మోకింగ్ చేయలేదనే చెప్పాలి. టోటల్గా మానేయడం అంటే అసాధ్యం కాదు, కానీ ఆదర్స్కి అది సుసాధ్యం అయ్యేలా చేసుకున్నారు. దానికి చాలా పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉంది కాబట్టే ఆదర్స్ 70 రోజులు ఆ హౌస్లో ఉండగలిగారు, 2వ విజేత అయ్యారు. మరి దీనంతటికి కారణం బిగ్ బాస్ అనని, బిగ్ బాస్ వల్లే తనకి గుర్తింపు వచ్చిందని బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్తున్నారు ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో. ఏదేమైనా ఆదర్స్ గ్రేట్ అనిపించుకున్నారు.